గారు చెప్పండి మీరు మొదట మీరు అతని చేతులు పట్టుకొని మొదట క్రికెట్ నేర్పించాలని చెప్పి తీసుకెళ్లారు కానీ ఇప్పుడు ఆయనే ఒక స్టార్గా సచిన్ లాంటి వ్యక్తులనే మీ ఇంటికి తీసుకొని ఆయన చేతులు పట్టుకొని మీ ఇంటి దగ్గర తీసుకొచ్చి నాన్న నేను గెలిచిన అని చెప్పి ముంబై ఇండియన్స్ టీం మొత్తాన్ని మీ ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆ రోజు మీకు ఎట్లా ఉండిపోయి అంటే ముంబై ఇండియన్స్ వాళ్ళు ముందు రోజు చెప్పలేదు అసలు మాకు ఎవరో వచ్చారు అప్పుడు మీరు ఏం గడిపారు వాళ్ళు అంటే ప్లేయర్స్ అందరూ వచ్చారు టెండూల్కర్ సారు రోహిత్ సారు ప్లస్ సూర్యకుమార్ ఈశాంత్ కిషన్ రోహిత్ శర్మ ఫ్యామిలీతో వచ్చారు సూర్యకుమార్ ఫ్యామిలీతో వచ్చారు అందరూ వచ్చారు ఇంకా వాళ్ళు ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ బిఫోరే మాకు చెప్పాడు ఇట్లా వస్తున్నాడు డిన్నర్కి ఇన్వైట్ చేసిన డాడీ అని అరే మన ఇంటికి వస్తారా అని నాకు డౌట్ కదా మనకి వస్తారంటే కంపల్సరీ డాడీ నేను చెప్పాను వస్తాను అని సరే మరి ఇంకా లాక్ మనం కూడా చాలా అదృష్టం చేసుకున్నాము గాడ్స్ అట్వంట క్రికెట్ గాడ్ అంటారు తెండూల్కర్ సార్ని ఆయన ఆయన వస్తున్నాడంటే నాట్ ఏ జోక్ అనుకోవాలి అని ఇంకా సరే అని ఇంకా వచ్చారు ఏ టైంలోని సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ ఆ టైంలో వచ్చారు డైరెక్ట్ రాగానే ఇంకా మాకు వాళ్ళు వచ్చే వరకు ఇంకెవరికి కూడా మనం ఏమీ పబ్లిసిటీ చేయలేదు ప్రాబ్లం అని చెప్పి వచ్చాడు ఇంకా మా వాళ్ళు కూడా వాళ్ళతోటే వచ్చాడు వాళ్ళతో వచ్చాడు వాళ్ళు తెలిపాడు ఒక దగ్గర దగ్గర త్రీ ఫోర్ అవర్స్ ఉన్నారు ఉన్న త్రీ ఫోర్ అవర్స్ ఉన్నారు వచ్చారు వచ్చి మేము ఇంకా డిన్నర్కి అంతా చేసాము ఈ దమ్ బిర్యానీ అని అండీ బిర్యానీ అవి వాళ్ళు చాలా లైక్ చేశారు చాలా బాగుందని చెప్పారు మేము క్యారెట్ జ్యూస్ ఒకటి స్పెషల్గా చేసాము ఇంట్లో రెండు మూడు డిషులు చేసాము చాలా లైక్ చేశారు వాళ్ళు వచ్చాము కూడా డైరెక్ట్ వస్తాం కూడా డైరెక్ట్ ఎంత రెస్పెక్ట్ అంటే వాళ్ళు కూడా డైరెక్ట్ వస్తాము వాళ్ళంతట వాళ్ళు సర్వ్ చేసుకోవడము వాళ్ళ కింద కూర్చోవడము ఈశాంత్ కిషన్ కొంచెం ఇట్లా కామెడీగా చేస్తాము అది చాలా మంచిగా అనిపించింది మాకు మతిలకు తోటి చేయడము ఇక్కడ కూర్చోవడము ఆ సోఫా మీద కింద టెండూల్కర్ సార్ కూడా ఎక్కడంటే అక్కడ కూర్చోవడం మంచిగా మాట్లాడతాం బిహేవియర్ చాలా మంచిగా అనిపించింది ప్లస్ రోహిత్ శర్మ వాళ్ళ మిస్సెస్ కూడా రితికా కూడా డైరెక్ట్ వచ్చాక మా ట్రిగర్ ఉంది కదా ట్రిగర్తో మా డాగ్తో ట్రిగర్తో ఆడుకోవడము సూర్యకుమార్ మిస్సెస్ ఆడతాము అట్లా చేశారు కిందనే కూర్చున్నారు కింద కూర్చుంటారు అవి ఆ ఊపర్ బెట్టిన రితికా కెము అసలు నీచే బయట అంటే ఒక మాట అన్నారు ఆవిడ అది డైమండ్ వర్డ్స్ లాగా ఒక మాట అన్నారు ఆ మాట లైఫ్లో మర్చిపోయిన మాట అన్నారు అదే ఆ కింద కూర్చున్నారు కింద కూర్చోగానే ఇమీడియట్లీ ఊపర్ బయట అంటే కెము ఊపర్ బయటతో ఆపక గర్వతా నీచే బయటతో అమరాగ రోత అన్నారు అది ఆ మాట అన్నారు అనగానే సరే అన్న అబ్బో అంత రెస్పెక్ట్ ఉంది తిన్నారు అందరు చేశారని వాళ్ళంతా వాళ్ళే సర్వ్ చేసుకున్నారు మేము ఉన్నాం కదా మేము చేసుకుంటామని ఎంతమంది ట్వంటీ వన్ మెంబర్స్ దాకా వచ్చారు కానీ చాలా బాగా రిసీవింగ్ కూడా మేము చేసుకున్న దానికన్నా వాళ్ళు చాలా మంది